జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసే ప్రక్రియలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కనిపించకపోవడం కలకలం రేపింది. తాళం చెవి లేకపోవడంతో దాన్ని పగలగొట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే అందుకు కాంగ్రెస్ అభ్యర్థి పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ అభ్యంతరం తెలిపారు. కీలకమైన స్ట్రాంగ్ రూమ్ తాళం చెవిని కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్యంగా అభ్యర్థుల తరపు ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేశారు. తాళం కనిపించకుండా పోయిందా లేదా కనిపించకుండా చేశారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసే ప్రక్రియలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కనిపించకపోవడం కలకలం రేపింది. తాళం చెవి లేకపోవడంతో దాన్ని పగలగొట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే అందుకు కాంగ్రెస్ అభ్యర్థి పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ అభ్యంతరం తెలిపారు. కీలకమైన స్ట్రాంగ్ రూమ్ తాళం చెవిని కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా అభ్యర్థుల తరపు ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాళం చెవి కనిపించకుండా పోయిందా లేదా కనిపించకుండా చేశారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.